రాష్ట్రంలో సుపరిపాలన అందించే మనసున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గుర్తింపు పొందారని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలమూరు మండలంలో నాలుగవ రోజు సంఘీభావ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. లింగావల్సలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి ప్రజా చైతన్య యాత్రను ఆయన ప్రారంభించారు. యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అభిమానులు భారీగా చేరుకున్నారు. రాణా గ్రామంలో ఉన్న శివాలయంలో ఈశ్వరునికి పూజలు నిర్వహించారు. అనంతరం 4 కిలోమీటర్ల దారి పొడుగున భారీగా మద్దతు పలికిన సమీప గ్రామాల ప్రజలు జెండాలు చేతబూని జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అశేష జనవాహిని వెంటరాగా యాత్రను జానంకి గ్రామం వరకు పొడిగించిన డిప్యూటీ సీఎం మరో కిలోమీటర్ అదనంగా యాత్రను కొనసాగించి అక్కడే వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కృష్ణదాస్ నివాళులర్పించారు. అనంతరం ఆ లింగపేట నుంచి అబ్బాయిపేట వరకు భారీగా జనసందోహం నడుమ యాత్ర కొనసాగింది. రాష్ట్రంలోనే వైఎస్ఆర్ విగ్రహం మొదటిసారిగా పెట్టిన గ్రామం ఇదేనని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మెండ విజయశాంతి, రాంబాబు, కొయ్యాన సుశీల, కోన దాము తదితరులు పాల్గొన్నారు.